Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh ku YCP aanandam kuda migalchada chivaraku nara Lokesh ku YCP vallu ee aanandanni kuda migalchetattlu leru. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ ఏ స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇంతకీ లోకేష్ చేస్తున్న దాడంతా ఎక్కడ నుండి అంటే ట్విట్టర్, జూమ్ మీటింగుల్లోనే ఎక్కువ. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా టార్గెట్ మాత్రం జగనే. ఈ నేపథ్యంలోనే 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులను, వాళ్ల తల్లిదండ్రులను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టడానికి జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు. దానిలోకి హఠాత్తుగా కొడాలి నాని, వలబనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. దాంతో ముందు షాక్ తిన్న లోకేష్ తర్వాత వాళ్ళని మ్యూట్ చేసి ఆ తర్వాత ఏకంగా మీటింగ్ నుండి ఎగ్జిట్ అయిపోయారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా చాలా ఛాలెంజ్లే చేశారు. సరిగ్గా ఇక్కడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీన్లోకి ఎంటర్ అయ్యారు. జూమ్ మీటింగులు పెట్టుకుని ముఖ్యమంత్రిపై ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. జూమ్ మీటింగుల్లోకి కొడాలి, వంశీ ప్రత్యక్షమవడం ఆరంభం మాత్రమే అని హెచ్చరించారు. అంటే ఇక నుండి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఓపెన్ టు ఆల్ అన్న పద్ధతిలో జూమ్ మీటింగ్ పెట్టినా, పరిమితమైన వాళ్లతో మాత్రమే మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా తాము ఎంటర్ అవుతామన్నట్లుగా ఉంది విజయసాయి హెచ్చరిక. ప్రతిసారి లోకేష్ మీటింగ్లోకి వైసీపీ నేతలు ఇలాగే ప్రత్యక్షమైతే ఇక లోకేష్ ఏం మాట్లాడగలరు? జగన్పై బురద చల్లడం అంటే లోకేష్కు ఎంత కష్టం? జగన్పై జూమ్ మీటింగ్లో కూడా బురద చల్లనీయకపోతే ఎలాగన్నదే ఇప్పుడు పాయింట్. జూమ్ మీటింగ్లో జగన్ను అమనాభూతులు తిట్టేస్తూ, పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు చేస్తూ లోకేష్ ఆనందపడిపోతున్నారు. విజయసాయి వార్నింగ్ చూసిన తర్వాత లోకేష్కు ఈ చిన్న ఆనందాన్ని కూడా మిగిల్చేటట్లు లేరనే అనిపిస్తోంది. మరి దీనికి ఎండ్ కార్డు పడేదెప్పుడు? లోకేష్లో ఆనందం చిగురించేదెప్పుడో?